నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పోటీ పరీక్షల సన్నద్ధత కోసం నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ లక్ష్యానికి అనుగుణంగా కష్టపడాలని మున్సిపల్ చైర్మన్ సూచన అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేస్తూ దిశానిర్దేశం చేసిన నిపుణులు ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం ఫిర్యాదుల విభాగంలో అర్జీలను స్వీకరించిన జిల్లా ఉన్నతాధికారులు సమస్యల సత్వర పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ అగ్నిపత్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నేతల డిమాండ్ నిరుద్యోగ యువతి యువకులు క్రమశిక్షణ పట్టుదలతో చదువుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్న కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు సోమవారం పట్టణంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా కార్యక్రమ ముఖ్య అతిథులు పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా చదవాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నమస్తే తెలంగాణ పత్రిక ఆధ్వర్యంలో జోగు ఫౌండేషన్ సౌజన్యంతో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్న వేళ నిరుద్యోగ అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలన్న ఉద్దేశంతో సదస్సును ఏర్పాటు చేయగా కార్యక్రమానికి యువత నుండి విశేష స్పందన లభించింది పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తరలిరాగా కార్యక్రమ అతిథులు వారికి దిశానిర్దేశం చేశారు పోటీ పరీక్షలకు అభ్యర్థులను సన్నద్ధం చేయడంలో నిష్ణాతులైన సిఎస్బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత వేప అకాడమీ డైరెక్టర్ సిఎస్ వేప తదితరులు ఉద్యోగార్థులకు విస్తృత సూచనలు చేశారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులు పోటీ పరీక్షలకు కష్టపడి చదువుతున్నారని అన్నారు ప్రభుత్వ యంత్రాంగం తరపున వివిధ శాఖల ద్వారా అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు అభ్యర్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ 80,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోందని తెలిపారు. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సందేహాల నివృత్తికి ఏర్పాటు చేసిన సదస్సుకు ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు హాజరు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. నిపుణుల సలహాలు సూచనలను తూచా తప్పకుండా పాటించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. आय आम शिष्यु अला मंदिर आय आम आध्यों कलेक्टर अभी अनेक उद्योग साधे निपुण काबी वाली सलाह सूचन मे उपयोगपड़ता अवकाशाने सद्विनियोगी को इकड़की प्रत्येक అర్జీల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో పాల్గొన్న ఆయన అర్జీలను స్వీకరించి వాటి పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు. ప్రజా ఫిర్యాదుల విభాగంలో ప్రజలు సమర్పించే అర్జీలపై నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వినతుల రూపంలో అధికారులకు సమర్పించారు. అర్జీలను పరిశీలించిన అధికారులు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, జెడ్పీసీఈఓ గణపతి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం వచ్చే అర్జీల పరిష్కారానికి అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేయాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పూర్తి లోపభూయిష్టంగా ఉందని, వెంటనే ఈ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఆయన సైనిక నియామకాల్లో నూతనంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పురపాలక కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష నిర్వహించి అగ్నిపథ్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో ఇటీవల జరిగిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుల ఆత్మశాంతి కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సత్యాగ్రహ దీక్ష నిర్వహించి కేంద్రం వైఖరికి నిరసనగా పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసిసి సభ్యురాలు గన్ర సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నగేష్, రాహుల్ చంద్రాల, షకీల్, పొచ్చన్న, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా లోపభూయిష్టమైనటువంటి పథకం కాబట్టి ఇది కూడా దేశ భద్రతకు ముప్పు బాధించే ముప్పు తీసుకొచ్చేటువంటి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్ మాట్లాడుతూ లోపభూయిష్టమైన అగ్నిపథ్ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. నిరుద్యోగ యువతను ఇబ్బందులకు గురి చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అది ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో మనం ఇక్కడ గమనించాలి. మరి ఎన్నో సంవత్సరాలుగా నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పేసి వేచి చూసినటువంటి ఒక విద్యార్థులు నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక నిరాశాజనకమైనటువంటి ఒక విషయం. మరి కేవలం ఒక పెన్షన్ విధానాన్ని
పక్కన పెట్టేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి పథకాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు అగ్నిపథ పథకం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. మరి ఒక పథకాన్ని ఒక చట్టాన్ని రూపొందించాలంటే దాన్ని మంచి ఏది చెడు ఏది దాని న్యాయం ఏంటి అన్యాయం ఏంటి అనేటువంటి ఒక విషయాలని లోతైనటువంటి ఒక విశ్లేషణ చేసి ఈరోజు ఒక పథకాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ మోడీ ఏకపక్ష నిర్ణయంతో ఒక నియంతగా వ్యవహరించి ఈరోజు అక్కడ అగ్నిపథ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కోట్పా చట్టం నిబంధనలకు అనుగుణంగానే సిగరెట్ల విక్రయం జరపాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ సూచించారు. జైనత్ బేలా మండలాల్లో తనిఖీ బృంద సభ్యులతో కలిసి పర్యటించిన ఆయన నిబంధనలను అతిక్రమించిన పలువురికి జరిమానాలు విధించారు. కోట్పా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. సోమవారం జైనత్ బేలా మండలాల్లో పొగాకు నియంత్రణ తనిఖీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా బహిరంగ ధూమపానం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా కోట్పా చట్టాన్ని అతిక్రమించిన 5 జరిమానా విధించారు. తనిఖీ బృంద సభ్యులు చిరంజీవి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ, సిగరెట్లు పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం క్యాన్సర్ బొమ్మతో కూడిన సిగరెట్ ప్యాకెట్స్ మాత్రమే అమ్మాలని సూచించారు. సిగరెట్ ప్యాకెట్పై నిర్ణీత ధర, తయారీదారు పేరు తదితర సమాచారం ఉండాలని పేర్కొన్నారు. బహిరంగ ధూమపానం చేయడం నేరమని హెచ్చరించారు. సంత్ సద్గురు శ్రీ అంబాడి నారాయణ బాబా దివ్య ఆశీస్సులతో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమాల్లో పలువురు స్వచ్ఛందంగా పాలు పంచుకుంటూ ఉదారతను చాటుతున్నారు. అందులో భాగంగానే మున్నూరు కాపు సంఘం కన్వీనర్ కాళ్ళ విఠల్ తన జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహకారం అందజేశారు. దాదాపు 300 రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించారు. ముందుగా సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు భార్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కాళ్ళ విఠల్ మాట్లాడుతూ, పుట్టినరోజు పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో వృధా ఖర్చులు చేయకుండా సమాజ సేవ చేయాలన్న తలంపుతో అన్నదానం చేసినట్లు తెలిపారు. నిరుపేదలకు అండగా సంస్థ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. మా బాబు ఎంబీబీఎస్ డాక్టర్గా డ్యూటీ కొనసాగిస్తున్నారు. అలాగే మా చిన్న బాబు కూడా ఎల్ఎల్బి కంప్లీట్ చేసి లాయర్గా కొనసాగుతున్నారు. మరి వారి బర్త్డేల రోజు కూడా నేను ఇక్కడ అన్నదానాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరి మనము నేను ఇప్పుడు మున్నూరు కాపు సంఘం కన్వీనర్గా కొనసాగుతున్నాను. మరి మున్నూరు కాపులు అంటేనే అందరికీ అన్నదానం చేసే కులము. మరి అన్నం పండించి అన్నం పెట్టే మనస్తత్వము సగం ఆగంతున ఉంటాడు కాపు, కానీ ఇద్దరికి అన్నం పెట్టే గుణం ఉన్నటువంటి వ్యక్తి కాపు. మన మున్నూరు కాపు సోదరులందరూ కూడా జన్మదినాలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ దావతం చేసే బదులు మీరు దావత్ చేసి ఒక్కసారి 10,000-20,000 ఖర్చు అవుతుంది. అదే ఇక్కడ మనము అన్నదానం కనుక వేస్తే 4,000-5,000 లోపల ఒక 200-300 మంది పేదల కడుపు ఆపదలో ఉన్నవారు ఇక్కడ హాస్పిటల్లో ఎంతోమంది బాధలతో వచ్చి ఇక్కడ హాస్పిటల్లో ఉంటారు. అటువంటి వారికి ఎంతో నేరడిగొండ మండలం సావర్గాం గ్రామస్తుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గిరిజన లంబాడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం ఎదుట బైఠాయించిన అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేసి తమ సమస్యను వెల్లడించారు. రికార్డుల నుంచి పట్టాదారుని పేరు తొలగించకపోవడంతో నేరడిగొండ మండలం సావర్గాం గ్రామస్తులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
న్యాయవాది బొల్లారం సుధీర్ కుమార్ అన్నారు. గిరిజన లంబాడి ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం ఎదుట గ్రామస్తులు బైఠాయించి తమ సమస్యను వెలిబుచ్చారు. ఆర్డీఓ రమేష్ రాథోడ్కు వినతి పత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. గిరిజన లంబాడి ఐక్యవేదిక నాయకులు, గ్రామస్తులు వంశీ నాయక్, సతీష్, గణేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. 1996లో కొనుగోలు చేసిన భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు రికార్డుల నుండి పట్టాదారుని పేరు తొలగించని కారణంగా సదరు యజమాని ప్రస్తుతం ఊరు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఈ సందర్భంగా న్యాయవాది సుధీర్ కుమార్ తెలిపారు. తక్షణమే అధికారులు తగు చర్యలు తీసుకుని గ్రామస్తులకు భరోసా కల్పించాలని కోరారు. నేరడిగొండ మండలం సవరగామ విలేజ్ ప్రజలు 1996లో ఆ భూమికి ఆ గ్రామ పంచాయతీ నుండి భూమి కొనుగోలు చేసి ఆ భూమి కొనుగోలులో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి గ్రామం ఏర్పాటు చేసుకున్న దాంట్లో స్కూళ్ళ కన్స్ట్రక్షన్ జరిగింది, హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగింది. దాదాపు 200 మంది కుటుంబాలు నివసిస్తున్నాయి. విద్యుత్ సరఫరా జరిగింది, ప్రజలకు గ్రామ పంచాయతీ కన్స్ట్రక్షన్ జరిగింది. అన్ని ప్రభుత్వ ఏర్పాట్లతో కూడుకొని అన్ని అంగుళాలతో కూడుకున్న గ్రామ పంచాయతీ ఏర్పడింది. గ్రామ పంచాయతీ కమిటీ ఏర్పడి గ్రామ సర్పంచ్ను కూడా, కొత్త గ్రామ సర్పంచ్ను కూడా ఎన్నుకున్నారు. ఇటువంటి సందర్భాలలో అప్పుడు కొన్న భూమి యొక్క యాజమాన్యం వచ్చి ఈ భూమి మాది, ఇది మేము ఈ ఇళ్లను తొలగిస్తాం అని చెప్పేసి వీరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జైనత్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల సరళిని నాయకులు వివరించారు. ఆపదలో ఉన్నవారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటూ బాధితులకు అండగా నిలుస్తున్నట్లు జైనత్ గ్రామ సర్పంచ్ దేవన్న పేర్కొన్నారు. జైనత్ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవన్న మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ వైద్య చికిత్సలు చేయించుకున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జోగురామణ గారి సహాయ సహకారాలతో మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ పాటికి 8 లక్షల రూపాయలు పంచడం జరిగింది. అందులో భాగంగా నేడు మా జైనత మండల కేంద్రానికి చెందినటువంటి నారకట్ల రమ్యకృష్ణ గారికి 60,000, అదేవిధంగా బావునే కమలాబాయ్ గారికి 60,000 రూపాయలు నేడు చెక్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టుకొని మన తెలంగాణ ఆసుపత్రులలో ఇంకేమైనా ఎవరైనా ఉంటే వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే వారికి కూడా మరి సీఎం గారి తరపు నుండి సహాయ నిధి నుంచి మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఆల్జాపూర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రేణులకు విస్తృత సూచనలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకులు ఆదినాథ్, లాలా మున్నా, సుహాసిని రెడ్డి, వేణుగోపాల్, దినేష్ మటోలియా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిరుపేదలకు అండగా వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఫౌండేషన్ సభ్యులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బోత్ మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. సభ్యులు కరుణాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ తహసీల్దార్ రాజేశ్వర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పోశెట్టి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సత్యసాయి అన్నదాన కేంద్రానికి 50,000 విరాళం అందించడంతో పాటు విద్యా సంవత్సరం ఆరంభంలో పిల్లలకు నోట్ పుస్తకాలు, పేదలకు బ్లాంకెట్లు పంపిణీ చేపడుతున్నట్లు ఫౌండేషన్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఇది ఏదైతే ఫార్మసిటికల్ కంపెనీ మంత్రి వెంకటరామరాజు గారు ఉన్నారో వారు ప్రతి సంవత్సరము ఇక్కడ చలికాలంలో బ్లాంకెట్స్ కానీ, స్కూల్స్ ప్రారంభించినప్పుడు బుక్స్ కానీ, నోట్బుక్స్ కానీ, మరి ఈ సంవత్సరము ఆయన ప్రతి సంవత్సరం అక్కడ సత్యసాయి నిత్య అన్నదానానికి 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ విధమైనటువంటి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా చెప్పాలి అంటే చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ దానం చేయాలనే గుణం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అది అందులో మంత్రి వెంకటరామరాజు గారు కూడా. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు.
कार्यक्रम में नायक चाकटी दशरथ दयाकर् देवारेड्डि नल्ल रत्नाकर् रेड्डि राकेश यादव एमपीटीसी रेड्डि देवम्म रमेश तैतरुलु पाल्गोन्नारु వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి పోటీ పరీక్షల సన్నద్ధత కోసం నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ లక్ష్యానికి అనుగుణంగా కష్టపడాలని మున్సిపల్ చైర్మన్ సూచన అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేస్తూ దిశానిర్దేశం చేసిన నిపుణులు ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం ఫిర్యాదుల విభాగంలో అర్జీలను స్వీకరించిన జిల్లా ఉన్నతాధికారులు సమస్యల సత్వర పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ అగ్నిపత్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నేతల డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం